చూపు చున్నావు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ దినము దేవుని వాగ్దానం మనం చదువుకుందాం సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము దాని స్వాధీనపరుచుకుందుము దాని జయించుటకు మన శక్తి చాలును అనెను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చారు మిమ్మలను పాలుతేనలు ప్రవహించే దేశమును నడిపిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చారు అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఈ అరణ్య యాత్రలో ఉంటున్నప్పుడు మోషే 12 మంది గోత్రకర్తలను పిలిచి 12 మందిని ఏర్పరిచి మీరు వెళ్ళి ఆ యొక్క కనాను దేశము ఒక భూమి సారవంతమైనదో లేదో అక్కడ ప్రజలు ఎటువంటి వారు మీరు కొన్ని ఫలాలు మీరు తీసుకురండి అని చెప్పి వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం వారు వెళ్ళి 40 దినాలు సంచరించి కొన్ని పండ్లు తీసుకుని వచ్చి మోషేతో ఈ విధంగా వారు చెప్తున్నారు వారిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు కానీ కేవలం ఇద్దరు మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు ఈ 10 మంది ఏమని చెప్తున్నారంటే ఆ దేశము మంచి దేశము కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలవంతులు యోధులు ఉన్నత దేహులు వారిని మేము జయించలేము వారిని జయించడానికి మాకు శక్తి సరిపోదు మేము వారితో పోలిస్తే మేము మిడతల వలె ఉంటాము మా దృష్టికి మేము కూడా మిడతల వలె ఉంటాము అని వారు ఆ యొక్క పరిస్థితులు చూసి వారు భయపడిపోతున్నారండి కానీ ఇద్దరు మాత్రం యెహోషువా కాలేబు లేదు మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆ యొక్క ప్రజలు మనకు ఆహారంగా మారుతారు అని చెప్పి ఈ విధంగా ధైర్యంగా వారు చెప్తున్నారు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మన అనుదిన జీవితంలో కూడా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కష్టాలు నష్టాలు శ్రమలు మరి అనేకమైన శోధనలు ఈ విధంగా ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనము కూడా ఆ పరిస్థితులను చూసి చాలా భయపడిపోతూ ఉంటాం కానీ దేవుడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన బలవంతుడు ఆయన నాకు సహాయం చేస్తాడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు అనే ధైర్యము విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా మనము జయించగలుగుతాము కాబట్టి దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి అయిన దేవా మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగోనైనా తండ్రి మేము విశ్వాస నేత్రాలతో ప్రభువా నాయన విశ్వాసమునకు కర్తవైనటువంటి మీ వైపు మేము చూస్తూ మా ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మేము ఓపికతో పరిగెత్తుటకు ప్రభువా మీ శక్తిని మీ సామర్థ్యమును మాకు అనుగ్రహించండి దేవా తండ్రి నాయన ప్రభువ మీ యొక్క కృపాక్షేమము మీ కనికరము తండ్రి మెండుగా మా జీవితాల్లో ప్రభువా దేవా తండ్రి మీరు అనుగ్రహించమని దేవ ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకునమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నామా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్